అసలైన రైతుల్నే ఆదుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కౌలు రైతులకు పెట్టుబడి సాయం, రైతు భరోసాపై చర్చించారు. ఓఆర్ఆర్ లోపల ఫార్మా క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇటు శాస్త్రీయ పద్దతిలో భూముల ధరలు సవరించాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రులు. రైతు భరోసాపై సెక్రటేరియట్లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రైతు భరోసా విధి విధానాలపై ప్రధానంగా చర్చించారు. ఈ నెల 11 నుంచి 16 వరకు అన్ని జిల్లాల్లో రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. రోజుకు 3 సమావేశాల చొప్పున జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో రైతులతో సమావేశాలు పెడతారు. 5 ఎకరాలకే రైతు బంధు కటాఫ్ పెట్టాలని గత కేబినెట్లో చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నెల 16 తర్వాత మరోసారి భేటీ కావాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. పోతిరెడ్డిపల్లిలో కోస్గి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చింతల గోవర్ధన్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు సీఎం. తరువాత చింతల కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. సామాన్యుడిపై భారం పడకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల ధరలు సవరించాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖపై సెక్రటేరియట్లో మంత్రి రివ్యూ చేశారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారు గంటల తరబడి వేసి చూసే పరిస్థితికి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అత్యాధునిక వసతులతో శాశ్వతంగా సబ్ రిజిస్టార్ ఆఫీసులు నిర్మిస్తామన్నారు మంత్రి పొంగులేటి. స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామన్నారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని ఆఫీసర్లను ఆదేశించారు మంత్రి. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్లోని హైటెక్స్లో జరిగిన ఇండియన్ ఫార్మాన్యూటికల్ కాన్ఫరెన్స్లో భట్టి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఫార్మా రంగానికి హైదరాబాద్ కేంద్రంగా మారుతుందన్నారు మంత్రులు. బీఆర్ఎస్ పార్టీ అపార్టీ చీఫ్ కేసీఆర్కు లీగల్ నోటీసులు ఇచ్చారు మంత్రి సీతక్క. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించిన వాళ్లు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని లీగల్ నోటీసు ఇచ్చారు మంత్రి సీతక్క. జిల్లాల్లో సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా విస్తరించకుండా నిర్మూలన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి దామోదర రాజనరసింహ. నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు. జిల్లాలోని హాస్పిటల్స్ సమస్యలపై అడిగి తెలుసుకున్నారు మంత్రి.